హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. నా పేరు సంధ్య. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. చాలా ఉన్నాయి వెజిటబుల్స్, ఆకుకూరలు అయితే బోలెడని ఉన్నాయి. తోటకూర చూడండి, పెద్ద పెద్ద ఆకులు వచ్చేసినాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. మా అమ్మాయి హార్వెస్ట్ చేస్తుంది. చైనా అవన్నీ తీసే కట్ చేయి కొమ్మలకా. అయితే ఆకులు మాత్రమే కట్ చేయి, అవి విత్తనాలు వదిలేద్దాం. పైన పైన ఇది చూసారా, ఇవన్నీ విత్తనాలు పడే అవే మొలుస్తాయి. కానీ కొంచెం అందరూ అడుగుతున్నారు పెరుగు తోటకూర అని. ఇప్పుడు మన దగ్గర ఉన్నదైతే మనకు కంప్లీట్ ఆర్గానిక్గా అవుతుంది కాబట్టి ఉంచానన్నమాట. విత్తనాలు కొన్న వాటికంటే కొంచెం బెటరే కదా మళ్ళీ అని వాటిని నిలబెట్టాను. చూడండి ఆకులు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి. దానికి వంకాయలు ఉన్నాయి చూడు. దీనికి వచ్చి సాంబార్ వంకాయ మొక్కండి. ఆ పెద్దది చూపినా దీనికి కట్ చేసిన తర్వాత అసలు ఎంత టేస్ట్ ఉందో అండి. ముక్కలైతే ఇట్లా వెన్నలాగా కరిగిపోతున్నాయి, పెద్ద సైజులో వస్తుంది. సాంబార్లోకి పొడవు పొడవు ముక్కలు బాగుంటాయి కదా. అక్కడ ఉంది చూడు, దాని పక్కనే ఉంది ఒకటి, అక్కడ ఉంది. నాకు దీంట్లో కెమెరాతో చూస్తూ వదిలేలే. నేను కట్ చేసుకుంటే ఈ మొక్క కట్ చేద్దురా. ఇక్కడ నాకు అనిపిస్తుందా, కట్ చేసి అక్కడ ఉన్నది కట్ చేయి. వీటికైతే నేను మొన్న లిక్విడ్ ఫర్టిలైజర్ చేశాను కదా, అది ఇచ్చానండి. మంచిగా మళ్ళీ పూత అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది వచ్చి బ్రైడల్ బ్రింజాలు. దీనికి ఉన్న పెద్ద పెద్దవి కూడా కట్ చేయినాన్న. ఈ బ్రైడల్ కింద పెట్టేసి చూడండి ఎంత మంచిగా టూ కలర్స్, ఎంత కలర్ఫుల్గా ఉంటాయో ఇవైతే అసలు. కట్ చేయి, కట్ చేసేదాన్ని కూడా. అస్సలు చలికి అస్సలు పని అవ్వట్లేదండి. అసలు మొక్కలకి నీళ్లు పోయటం కూడా ఇబ్బంది అవుతూ ఉంది. ఎండకేమో పోయకూడదు అంటారు, చలికేమో మనం పోయలేకపోతున్నాం. తడిస్తే బోల్డ్ అంత చలి పెడుతుంది. ఇంకా అక్కడ ఉన్నాయి చూడు, అటు సైడ్ బ్యాక్ సైడ్ దాంట్లో స్టాండ్ మధ్యలో ఇరుక్కున్నాయి. కట్ చేసేయి, చిన్న వదిలేసేయి, కొంచెం మీడియంగా ఉన్నాయి కట్ చేసేసి. ఇటు సైడ్ ఉన్నాయి చూడు, కట్ చేయి. దాంట్లో పెద్దవన్నీ కట్ చేసేయి. సో మంచిగా అంటే మనకి ఇప్పుడు ఈ సీజన్లో ఇవి కాసలేవు అవి కాసలేవు అనడానికి లేదండి. మన దగ్గర అయితే అన్నీ అవైలబుల్గా అన్నీ కాస్తున్నాయి. సో చూసారా, చిట్టి బీర కాస్తున్నాయి. చిట్టి బీర ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంక ఇది ఇది అయిపోయిందండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. కోసేనా, ఈ విత్తనాలు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో. ఇంకొక పిందె కూడా ఉంది ఇక్కడ, సరే ఇది ఈ సైజులోనే కాస్తుంది చూపి. అది అది ఆ సైజులోనే కాస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుత్తి కూర వండుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇది. ఇక్కడ అంజీర్ పండు ఉందండి, అటువైపుకు ఉంది, మీకు కనబడట్లేదు. ఇదేనా, ఇదే చూపిస్తాను మీకు, కట్ చేసి చూపిస్తా. ఇది ఎంత బాగా అయిందో, పక్షులు ఉంచట్లేదు అందుకే. ఇంకా రేపు ఉంచితే ఇంకా ఎక్కువ ఓపెన్ అయిపోతుంది. సో చూసారా, అది మన అంజూర్ తింటావా దేవుడా. మొత్తం నువ్వే తింటావానే, కొంచెం ఉంచు, నాకుంచు నాకుంచు. ఈ బిగ్ వంకాయ విత్తనాలకు రెడీ అయిపోయిందో. ఇక్కడ చూడండి, చిన్న మొక్కకి స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఎట్లా వచ్చింది. సో చూసారా, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. కట్ చేయి నాన్న, మెల్ల కట్ చేయి, జాగ్రత్త కట్ చేయి, లాగకుండా. ఒక్కటే మొక్క అయిపోయిందండి, మొత్తం పోయా ఈ మొక్కలన్నీ, ఒక్కటే మిగిలింది. ఈ మొక్కకి ఓ రెండు వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేయి నాన్న. చారల వంకాయ, ఇది గుత్త వంకాయ లాగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అసలు వంకాయ అంటేనే టేస్టీ కదా. ఈ రెండు చూసారా, చారలు వంకాయ. ఇది కూడా పెద్ద సైజులో అవుతుంది, కానీ ఇప్పుడు మనం ఎలాగో వంకాయలు కోసాం కదా, వాటికి పనికొస్తుంది వండుకోవడానికి. చిక్కుడుకాయలు చూడండి, చిన్న చెట్టుకు ఎన్ని ఉన్నాయి. కట్ చేయి, అన్నీ కట్ చేసేయి. కత్తెర తీసుకోవాలమ్మా, అవసరం లేదు. ఇట్లా ఇట్లా తిప్పు దాన్ని, ఇట్లా తిప్పు, లాగకు, ఇట్లా తిప్పేసేయి. గుత్తులు గుత్తులు కాస్తాయండి ఈ వెరైటీ అయితే. పెద్ద సైజులో వస్తాయి, గింజ బాగుంటుంది, తొక్క బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అంటే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట, ఎక్కువగా వస్తాయి కాబట్టి. ఇటువైపు కూడా కిందికి ఏలాడుతున్నాయి చూడు, కొంచెం గబగబ ఫాస్ట్గా కోసేనా.
అన్ని దాంట్లో దీంట్లో అన్నిట్లో లోపలికి వెళ్ళి మరీ కాస్తున్నాయి ఇవి. ఇగో ఇటు సైడ్ ఉన్నాయి చూడు, ఇక్కడ ఉన్నాయి చూడు. కింద పడేయకు ఇంకా చిక్కుడు అయితే మనకి తీగ చిక్కుడు తీసే కాలం వచ్చేసింది. అంటే మార్చి వరకు కాస్తాయిలే, కానీ ఉంచుతాను అప్పటి వరకు. ఇంకా మనకి ఇంకా చెట్టు చిక్కుడే గత అయిపోతుంది. ఇంకా ఒక నెల రెండు నెలలు అయితే ఒక చిన్న చెట్టు అండి, ఇది పెద్దగా పాకలేదు ఇంకా. కాకపోతే చిన్న ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. మామూలుగా చిక్కుడు తీగంతా పారిన తర్వాత స్టార్ట్ అవుతుంది కదా, ఇది కాస్త తొందరగానే స్టార్ట్ అయిపోయింది. అయిందా, వచ్చేసినాయని చూడండి. ఒక చెట్టుకి కొన్ని కాసాయి, ఇంకా కింద చెట్లకి బోల్డ్ ఉన్నాయి. కనుపు చిక్కుడు అయితే ఇంకా చాలా కాసున్నాయి. ఇక్కడ పాలకూర ఉందండి, కట్ చేసుకుందాము. దీని తర్వాత బీట్రూట్ కూడా ఉంది, హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి ఎంత పెద్ద ఆకు వచ్చింది పాలకూర అయితే. కట్ చేయి నాన్న, కొంచెం వంగి మొత్తం కింద కాడ వరకు కట్ చేసేయి. అది కొంచెం మొదల నుంచి చూపించే పరిస్థితి లేదండి, బోల్డ్ అని మొక్కలు ఉన్నాయి. అయితే ఈ పాలకూర ఒక్కొక్క సింగిల్ మొక్కనే బాగేగో ఇంత పెద్ద ఆకులు వస్తున్నాయి. ఇటీ నాన్న నువ్వు కోసింది ఇటీ ఫస్ట్. సో చూసారా, మనకు ఒక్క మొక్క చాలనిపిస్తుంది పప్పులోకి అయితే. నిజంగా ఒక్క మొక్క సరిపోతుందండి. ఇది కట్ చేయి నాన్న, తొందరగా కట్ చేయి, ఎండ సుర్రు అంటుంది. అసలు నిజంగా అండి ఎంత హ్యాపీనో. అసలు ఇప్పుడు ఎంత కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి కదా, ఇంకా కూరగాయల రేట్లు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ కాపియాలి, ఎక్కువ అమ్ముకోవాలనే రైతుల ఆశ కూడా. వీళ్ళు పెస్టిసైడ్స్ అవి ఎక్కువ వాడేసి పంటలు పండిస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనమైతే పండించుకోవడం చాలా మంచిదండి. ఎంత కొంచెం ప్లేస్ ఉన్నా సరే మనం బాల్కనీలో వాటిల్లో పండించుకుంటే కనీసం 3 రోజులు ఆకుకూరలు అయితే తింటాం కదా. సో పెద్ద ప్లేస్ లేకపోతే ఏం చేయలేం, కానీ ఉన్న ప్లేస్లో మటుకు ఓ రోజు మెంతికూర ఏ ఉందండి, చిన్న చిన్న డబ్బాల్లో గాయించుకోవచ్చు. దానికోసం మనకు పొలాలో కుండీలో ఏ అవసరం లేదు. మనము బిర్యానీస్ అవి తెచ్చుకుంటాం కదా, ఆ బాక్సుల్లో కూడా చేసుకోవచ్చు. ఇదంతా 2 మొక్కలండి, పక్కపక్కన ఉన్న 2 మొక్కలు అంతే. ఈ పాలకూర మొత్తం 2 మొక్కల పాలకూర. ఎంత వచ్చింది చూడండి, కనిపిస్తుందా? అయిపోయిందా నాన్న? చాలే, ఇంకా చాలే. ఇది పచ్చడికి కూడా సరిపోతుందండి హ్యాపీగా. ఈ బ్రొకోలీ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి చక్కగా. ఇక్కడ కూడా మనకు ఒక పాలకూర మొక్క సింగిల్గా పెరిగింది చూడండి, ఎంత వచ్చిందో. దీన్ని కూడా కట్ చేయి నాన్న, మళ్ళీ ఆకు ముదిరిపోతుంది. కట్ చేసేస్తే ఇంకా పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడికి అయితే కొంచెం ఆకు ఎక్కువే పట్టింది. సో ఇదైతే చూస్తున్నారు కదా, 3 రోజులకు ఒకసారి మనకి హార్వెస్టింగ్కి వస్తున్నాయండి. ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు తీగ బచ్చలో, చెట్టు బచ్చలో, మొద్దు బచ్చలో, సిలోన్ బచ్చలో, ఏదో ఒక బచ్చలి ఒకటి మనం ఒక కుండీలో, చిన్న కుండీలో అయినా సరే పెట్టుకొని, పాలకూర ఒక కుండీలో పెట్టుకొని, ఒక 2-3 కుండీల్లో మనం ఆకుకూరలు పెట్టుకుంటే, పూల మొక్క ఉందనుకోండి దాని చుట్టూ కూడా వేసుకోవచ్చండి. చాలామంది దేవుడికి పూలని పూల మొక్కలు పెట్టుకుంటారు, కానీ ఈ ఆకుకూరలు ఇవి పెట్టుకోవాలంటే మాత్రం అమ్మో మా వాళ్ళు ఎక్కడ అవుతుంది అంటారు. సో పెట్టుకున్నారనుకున్న కుండి చుట్టూ కూడా మనము వేసుకోవచ్చు. హెల్త్ కదండి, ఎంతైనా మనం ఆర్గానిక్ ఫుడ్ తింటే. ఆలోచించండి, బాపట్ల వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇంకొకటి చెప్పాను, మా అమ్మాయి ఈ ఆకు ఏమేసిందని అడుగుతుంది. సో దీనికి ఏమి వేయలేదండి, జస్ట్ మనం పోసిన లిక్విడ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇచ్చాను. ఇంకా వేడి నీళ్ళలో కొంచెం ఆయిల్ స్ప్రే చేశాను అంతే. సో ఒక్క పురుగు ఏది లేదు, ఎంత హెల్దీగా అంటే అంత హెల్దీగా ఉంది చూడండి. చిన్న మచ్చ కానీ, స్క్రాచ్ కానీ, పురుగు కొట్టుడు కానీ ఏది లేదు చూడండి. ఇవన్నీ చూసారు, ఇది పాలకూరలాగా కనిపిస్తుంది. ఇది బీట్రూటు, దీంట్లో కూడా మనకు ఒక్క పాలకూర మొక్కుందండి. ఇవి పెద్ద పెద్ద ఆకులు కట్ చేసుకుందాము. మళ్ళీ బీట్రూట్ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. తీ నాన్న, కింద చూడు ఫస్ట్ చూడు, ఏదైతే కొంచెం గడ్డ లాగుంది దాన్ని తీ. ఇంకో ఇది లాగు, ఇది లాగేసే, జాగ్రత్త లాగు. దాని పక్కన ఇంకొక మొక్క కూడా ఉంది, లాగేసే. ఓ ఇంకా పెద్ద ఊర్లేదా, తీలే అయినా పర్లేదులే. చూసారా అండి, బీట్రూట్ కూడా మన ఇంట్లోనే వచ్చింది. ఇది ఇంకా కొంచెం ఊరుతుందేమో, నేనేమో సరే మనం ఇంకా వేరే కొయ్యొద్దు, ఇంతవరకు దీన్ని ఏదో కూరలో కలగూరలాగా వేసేసుకుందాము.
దీంట్లో ఒకే ఒక పాలకూర మొక్క అంటే మనం విత్తనాలు వేసేటప్పుడు మన చేతిలోంచి జారి పడి లేకపోతే ఎలాగోలా మొలుస్తాయి కదా అలాంటి ఒక పాలకూర మొక్క ఉంది నేను కట్ చేస్తున్నాను మీకు అర్థమవుతుందో చూపిస్తాను మొత్తం కట్ చేసి చూపిస్తాను దీని ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి దీనికని ఇది మట్ట అండి ఎంత పెద్ద ఆకులు వచ్చాయి చూడండి ఎంత హెల్దీగా ఉంది ఇక్కడ కూడా మనకి పెరుగు తోటకూర ఉందండి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పటిదాకా ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ కట్ చేసుకున్నాం కదా సో పెరుగు తోటకూర ఇదంతా హార్వెస్ట్ చేసుకుందాము ఇవి అక్కడక్కడ పడి అవే మొలుస్తాయండి ఒక్కసారి మన గార్డెన్లోకి రాణిస్తే ఇంకా పోవు సో మనకేం బాధ లేదనమాట ఒక్కసారి విత్తనాలు కొనేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇదేమో పింక్ కాడల తోటకూర అండి పింక్ కలర్లో వస్తుంది అనమాట కొంచెం మరీ డార్క్లో కాదు కొంచెం పింక్ కలర్లో వస్తుంది ఇది సిలోన్ బచ్చలండి ఇది కూడా కట్ చేసుకుందాము కొంచెం అంతా హార్వెస్ట్ చేసుకుందాం అన్ని ఆకుకూరలు కలిపి వండుకుంటే కూడా చాలా బాగుంటుంది కూర మన దగ్గర ఇప్పుడు గోంగూర కూడా ఉంది గోంగూర కూడా హార్వెస్ట్ చేసుకుందాం తెల్ల గోంగూర ఎర్ర గోంగూర వేయలేదండి ఈసారి తెల్ల గోంగూర అయితే హార్వెస్ట్ చేసుకుందాము ఇదైతే సిలోన్ బచ్చలి మళ్ళీ ఇది కట్ చేసుకుంటూ వేరే ముచ్చట చెప్తున్నా అనుకుంటారేమో ఇదైతే సిలోన్ బచ్చలండి ఈ విత్తనాలు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అసలు ఇది అంతే అండి ఆకుకూరలు ఏవైనా సరే పాలకూరని చుక్కకూరని మినహాయించుకొని ఏవైనా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇది మనం కలగూర కోసం అయితే కోసుకుంటున్నాము సో మనకి ఎక్కువ అక్కర్లేదు ఇది మొత్తం చుక్కకూర అండి ఇప్పుడు మనం బచ్చల కూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా సో మొన్న బచ్చల కూర చుక్కకూర రెండు కట్ చేసుకున్నాను కదా రెండు కలిపి పప్పులో వేశానండి కందిపప్పుతో పప్పులో వేశాను ఎంత సూపర్గా వచ్చిందో అండి టేస్ట్ అయితే సో మా అమ్మాయి మళ్ళీ అడిగిందనమాట ఈసారి కూడా ఇదే కాంబినేషన్ ట్రై చేయని సో అందుకనే కోస్తున్నాను సో చూడండి చుక్కకూర ఇప్పుడు ఇదైతే 6 నెలల మొక్క అండి 6 నెలల నుంచి మనం కోసుకుంటున్నానే ఉన్నాం దీనికైతే విత్తనాలు రాకుండా చూసుకుంటున్నాము అంటే పైనుంచి తలలు కట్ చేస్తూ ఉంటే విత్తనాలు రావండి ఇప్పటి వరకు అయితే రాకుండా చూసుకున్నాము ఎంత హెల్దీగా ఉంది చూడండి ఒక్క హోల్ కానీ ఇంత పురుగు కానీ దేనికి లేదు చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు అయితే సో చెప్తాను వీటికి అన్ని చిట్కాలు చెప్తాను ఆల్రెడీ చెప్పాను కాకపోతే ఏంటంటే హార్వెస్టింగ్ వీడియోలు చూసినంతగా ఆ చిట్కాల వీడియోలు చూడట్లేరండి మీరు చూడండి మొక్కలు కొంచెము అంటే హెల్దీగా పెరగాలంటే కూడా టిప్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయి మీరు అవి కూడా కొంచెం గమనించండి ఇక్కడ కుండీలో ఒక్కటే మొక్క అండి ఇది చూడండి ఇదంతా ఒక్కటే మొక్క ఎంత చక్కగా వచ్చింది చుక్కకూర చలికి బాగా వస్తుందండి చుక్కకూర సో ఎండాకాలం అయినా వస్తుంది కాకపోతే ఏంటంటే వర్షాకాలము చలికాలం వచ్చేసరికి ఆకులు కొంచెం పెద్ద పెద్ద సైజులో వస్తాయి ఎండాకాలం ఎందుకో కొంచెం ఆకులు సైజు తగ్గిపోతాయి అయినా ఎండాకాలము ఇంకా ఆకుకూరలే అండి కొంచెం కూరగాయలు రావడం రాదు ఎందుకంటే పూత ఎక్కువ రాలిపోతుంది కాబట్టి ఆకుకూరలే బాగా వస్తాయి ఇది మీ అందరికి ఇష్టమైన మల్బరీ మొక్క అండి చూడండి మల్బరీ కాయలు కోస్తున్నాను ఇవి కొంచెం ఎర్రగైనా పక్షులు అయితే ఉంచట్లేదు ఇప్పుడు మీకు చూపిద్దామంటే కూడా లేవండి ఇవన్నీ ఇట్లా మిస్ అయిపోయినాయి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి అక్కడ ఒకటి ఉంది కట్ చేసుకుందాము ఇది కొమ్మతో వస్తుంది వీటి స్టెమ్స్ సేల్లో ఉన్నాయి ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు ఇక్కడ చూడండి సపోటా చెట్టు నీడలో మనకి మల్బరీ వచ్చింది ఇది పక్షులకు కనబడలేదన్నమాట అందుకే మిస్ అయింది చూసారు ఇది ఎంత జ్యూసీగా ఉందో ఈ ఫ్రూట్ అయితే చాలా బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ కూడా హెల్త్కి మంచిది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు బ్లడ్ పడుతుంది అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పండు వల్ల పెరుగుతాయంటండి సో మనకేమో ఈజీగా పెరిగే మొక్క కాబట్టి కుండీల్లో కూడా పెంచుకోవచ్చు కాబట్టి ఇది పెంచడానికి ట్రై చేయండి ఇది కింద ఇప్పుడే మనకి రాలిపడి దొరికింది ఇదైతే నేను ఇప్పుడే తినేస్తా ఇక్కడ ఇప్పుడే చెర్రీ టమాటోస్ వస్తున్నాయండి చూడండి బుడ్డి టమాటోస్ ఇంకేంటంటే ఇవి ఒకటి రెండే వస్తున్నాయి కదా తినేస్తున్నాం అన్నమాట మిద్దె పైకి వచ్చినప్పుడు అంతా ఊరికే తినేస్తున్నాము చూసారా ఒక 3 టమాటాలు వచ్చాయి ఈ పూటకి ఇది కూడా కూర్చొని చూస్తుందట అసలు ఏమేమి వచ్చినాయి కూరగాయలు అన్నీ చెప్పి అయితే చాలా తక్కువ టైంలో గార్డెన్ మళ్ళీ అంత గ్రీన్ అయిపోయిందండి చూడండి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయి చాలా పెద్ద ఆకులు ఉన్నాయి ఇవి మామూలుగా మనం కుండీలో పెంచుకోవచ్చు చిన్న చిన్న కుండీల్లో కూడా వస్తుంది అయితే మీరు చూసారు నేను చిన్న చిన్నగా ఉన్నప్పుడు బోలెడు మొక్కలు ఉన్నప్పుడు ఎక్కువ మొక్కలని తీశాను ఇప్పుడు ఒక 5-6 మాత్రమే అవి పెరిగి ఇంత పెద్ద ఆకుల్ని మనకి ఇస్తున్నాయి కట్ చేయనా ఫాస్ట్ కట్ చేయి
సో ఎండ బాగుందండి. మార్నింగ్ ఏమో బాగా చలేస్తుంది, కొంచెం 9 అంతే, ఇప్పుడు 9 అవుతుంది. దీనికి ఎంత ఎండ వస్తుంది చూడండి. ఎందుకు ఇప్పుడు మరి ఇంత ఎండలో హార్వెస్టింగ్ అంటే, ఇప్పుడు కట్ చేసుకుంటేనే కదండి అసలు ఈ పూట కన్నా మనం ఫ్రెష్గా వండుకుంటాం కదా. సో అందుకే